నమస్కారం, నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మంగళ చండికాదేవి స్తోత్రం గురించినటువంటి సమగ్రమైన విశేషాలను మనం తెలుసుకుందాం. అసలు ఎవరు ఈ మంగళ చండికాదేవి? మంగళ చండికాదేవి స్తోత్రంకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఈ మంగళ చండికాదేవి స్తోత్రాన్ని ఎవరు పారాయణం చేయాలి? ఎందుకోసం పారాయణం చేయాలి? ఆ విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం. మంగళ చండికాదేవి ఆది పరాశక్తి అవతారాలలో ఒక అవతారం. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం కోసం యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో ఈ మంగళ చండికాదేవిని పూజించి త్రిపురాసుర సంహారం చేసినట్టుగా మనకు పురాణ ఐతిహ్యం చెబుతోంది. ఆ తర్వాత రాక్షసులపైన విజయం సాధించడానికి ఇంద్రుడు కూడా మంగళ చండికాదేవిని పూజించాడట. ఆ తర్వాత నవగ్రహాలలో ఒక గ్రహమైనటువంటి మంగళుడు అనగా కుజగ్రహం కూడా ఈ మంగళ చండికాదేవిని పూజించాడట. అయితే దేవీ భాగవతం ప్రకారము సాక్షాత్తు బ్రహ్మదేవుడే పరమేశ్వరునికి ఈ మంగళ చండికాదేవి స్తోత్రాన్ని గురించినటువంటి విశేషాలను తెలియజేసినట్టుగా మనకు దేవీ భాగవతం ద్వారా మనకు అవగతమవుతుంది. అయితే ఎవరు ఈ మంగళ చండికాదేవి స్తోత్రాన్ని పారాయణం చేయాలి అంటే, జాతకంలో ఎవరైతే కుజదోషంతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు కుజదోష పరిహారం కోసం ఈ మంగళ చండికాదేవి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. జాతకంలోకి వెళితే మన జాతక చక్రంలో లగ్నంలో కానీ రెండవ స్థానంలో కానీ నాలుగవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ ఈ స్థానాల్లో కుజగ్రహము ఉంటే దాన్ని కుజదోషంగా చెబుతారు. వాస్తవానికి కుజదోషం గురించి ఎక్కువగా భయపడాల్సినటువంటి పనే లేదు. అసలు కుజదోషం ఉన్నటువంటి వారికి వివాహం కాదు అనేటువంటిది పెద్ద అపోహ మాత్రమే. కుజదోషము చాలామందికి ఉంటుంది. కుజదోషం ఉన్నంత మాత్రాన వివాహం కాకపోవడం అనేటువంటిది పూర్తిగా అపోహనే. కుజదోషం ఉన్నటువంటి వారిని వివాహం చేసుకుంటే వారి కళత్రం కూడా, అంటే వారి స్పౌస్ కూడా నష్టం జరుగుతుంది అనేటువంటిది కూడా పూర్తిగా అపోహ మాత్రమే. అయితే కుజదోషం ఉన్నటువంటి వారు 14 ఏళ్లలోపు వివాహం చేసుకుంటే కనుక అప్పుడు కుజదోష పరిహారాలు చేసుకోవాలి. లేదా ఈ కాలంలో ఎవరు కూడా 14 సంవత్సరాల కంటే ముందుగా వివాహం చేసుకోవడం లేదు. ఒకవేళ చేసుకుంటే బాల్య వివాహం చట్టం కింద వారిని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో 21 సంవత్సరాల తర్వాతనే వివాహం చేసుకుంటున్నారు. కనుక ఆ సమయంలో కుజదోషం ఉన్నటువంటి వారు వివాహం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇక్కడ కుజదోషం ఉన్నటువంటి వారు కుజ మహర్దశ జరిగేటువంటి సమయంలో మాత్రము అది వివాహం చేసుకుంటే చాలా వరకు ప్రమాదం ఉండేటువంటి అవకాశాలు కొంతవరకు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి కొన్ని సంఘటనలు చూసిన తర్వాతనే నేను మీకు చెప్తున్నాను. అయితే కుజదోషం ఉన్నటువంటి వారికి వారి వివాహ సమయంలో కుజ మహర్దశ 7 సంవత్సరాల మహర్దశ జరుగుతూ ఉంటే, ఆ కుజ మహర్దశలో వివాహం కనుక చేసుకుంటూ ఉంటే కనుక అప్పుడు మాత్రమే ఈ కుజదోష పరిహారాలు చేసుకోవాలి. కానీ తక్కిన సమయాల్లో కుజదోష పరిహారాలు ఎలాంటి వారికి కూడా అవసరం లేదు. అయితే కుజదోషం అనేటువంటిది 7వ స్థానంలో 8వ స్థానంలో ఉన్నటువంటి వారికి అది వివాహానికి మాత్రమే ప్రభావం చూపిస్తుంది. మిగతా నగరంలో కానీ 2వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ 1000 స్థానంలో కానీ కుజుడు ఉంటే కనుక అది కుజదోషం వివాహానికి ఏమాత్రం కూడా ఆటంకం కాదు. అయితే కుజదోషం ఉన్నటువంటి వారందరూ కూడా కుజగ్రహం వల్ల ఏదో రకంగా బాధలు పడుతూ ఉంటారు. కనుక వారు ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ మంగళ చండికాదేవి స్తోత్రాన్ని కనుక ప్రతి మంగళవారం రోజు పారాయణం చేసుకుంటే వారికి అద్భుతమైనటువంటి విజయాలు వారి సొంతం అవుతాయి. సంపూర్ణంగా జాతకంలో ఉన్నటువంటి కుజదోషము తొలగిపోతుంది. కుజగ్రహం వలన ఎంతెంత మేలు జరగాలో అంతటి మేలు జరుగుతుంది మంగళ చండికాదేవి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల. అయితే ఈ కుజదోషం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కుజ గ్రహ పరిహారమైనటువంటి ఈ మంగళ చండికాదేవి స్తోత్రాన్ని పారాయణం చేయడమే కాకుండా, కుజదోషం ఉన్నటువంటి వారే కాదు, కుటుంబ వృద్ధి కోసము, కుటుంబ సంక్షేమం కోసము,
మా కుటుంబము సుఖ సంతోషంతో ఉండాలి అనుకునేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ మంగళ చండికా స్తోత్రాన్ని మంగళవారం రోజు పారాయణం చేసుకోవడము అత్యంత విశేషమైనటువంటిది. ఇంకేమైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టినటువంటి సమయంలో, లేదా గృహము నిర్మాణం చేస్తున్నటువంటి సమయంలో కానీ, విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నా కానీ, అలాంటి సమయంలో కూడా మంగళవారం రోజున ఈ మంగళ చండికాదేవి పారాయణాన్ని, స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయాలు సొంతమవుతాయి. దీన్ని ఏ విధంగా పారాయణం చేసుకోవాలి అనంటే, మంగళవారం రోజు శుచిగా స్నానం చేసుకొని కుజహోర జరిగేటువంటి సమయంలో ఈ చండికా స్తోత్రాన్ని, మంగళ చండికా స్తోత్రాన్ని 7 పర్యాయములు కానీ 11 పర్యాయములు కానీ పారాయణం చేయాలి. ఈ సమయంలో కుదిరితే ఎరుపు రంగు వస్త్రాలు ధారణ చేసుకొని పారాయణం చేయండి, అది ముఖ్యమైనటువంటిది. ఎరుపు రంగు వస్త్రాలు లేకపోతే దానికి ఏ విధమైనటువంటి బాధపడాల్సినటువంటి పని లేదు. శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని ఈ పారాయణం చేసుకుంటే సరిపోతుంది. ఈ పారాయణం చేసుకునే సమయంలో అది మంగళవారమై ఉండాలి, కుజహోర జరిగేటువంటి సమయమై ఉండాలి. కుజహోర అనంటే మీరు ఒకసారి, మీరు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కనుక మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఆ మంగళవారం రోజున కుజహోర మంగళవారం అని మీరు టైప్ చేశారనుకోండి, కుజహోర ఆన్ ట్యూస్డే అని మీరు ఆ డేట్ కానీ ఆ రోజు కానీ ఇచ్చారనుకోండి, అక్కడ కుజహోర జరిగేటువంటి సమయాన్ని మీకు సూచిస్తుంది. ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే, నిమ్మకాయలను తీసుకొని నిమ్మకాయలను రెండింటిని, ఒక నిమ్మకాయను కట్ చేస్తే అది 2 భాగాలు అవుతుంది. 2 భాగాలు అయిన తర్వాత ఆ నిమ్మకాయలను నీటిని పూర్తిగా పిండి వేసేయాలి. ఈ నీటిని మనము, ఈ నిమ్మ నీరును మనము వాడుకోవద్దు. తర్వాత ఈ నిమ్మ దుప్పలను మనము ఉల్టా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిలో ఆవు నెయ్యి వేసి పువ్వు ఒత్తి అంటాం, అంటే పైకి ఉంటుంది ఆ ఒత్తి, ఈ ఒత్తిని అందులో పెట్టేసి ఆవు నెయ్యిని పెట్టి ఈ 2 దీపాలను అమ్మవారి పటం దగ్గర పెట్టేసి వెలిగించి దానికి కాస్త అలంకరణ చేసి ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణం చేయాలి. పారాయణం చేసిన తర్వాత అమ్మవారికి ఏదైనా మీకు సౌలభ్యం ఉన్నటువంటి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఈ విధంగా ప్రతి మంగళవారము చేయండి. మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త కుజదోషాలు తొలగిపోవడమే కాకుండా మంగళుడైనటువంటి కుజగ్రహము ఇచ్చేటువంటి శుభాలు అన్నీ కూడా మీకు తప్పకుండా ఇస్తాడు. మరి ఆ మంగళ చండికాదేవి స్తోత్రాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అథ శ్రీమంగళచండికాదేవీ స్తోత్రం ధ్యానం. దేవి షోడశవర్మ్యాం సుస్త్రయవ్వనాం బింబోముఖభీం సుదతీం సుధాం శరత్పద్మనిభాననాం శ్వేతసంపకవర్ణాం సునీలోత్పలలోచనాం జగతాత్రీం సదాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం. సంసారసాగరే కావే జ్యోతిరూపాం సదాం భజే. దేవాస్య చ ధ్యానమిత్యవం స్థవానం శ్రుయతా మునే. శ్రీ మహాదేవ ఉవాచ. రక్ష రక్ష జగన్మాతాదేవీ మంగళచండికే, హారిక విపదాం రాసేహ హర్షమంగళకారికే, హర్షమంగళదాక్షిణ్యే హర్షమంగళదాయికే, శుభమంగళై దాక్షిణ్య శుభమంగళచండికే, మంగళం మంగళార్హోచ సర్వమంగళమంగళే. సదాం మంగళతే దేవీం సర్వేషాం మంగళాలయే. పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే, పూజ్యే మంగళవశ సమనో వంశస్య సంతతాం, మంగళాతిష్ఠాతృదేవీ మంగళానాం చ మంగళే. సంసారమంగళాధారే మోక్షమంగళదాయినీ,
సారే చ మంగళాతారే పారే చ సర్వకర్మణాం ప్రతి మంగళవారే చ పుణ్యే మంగళ సుఖ ప్రాప్తే. ఓం శాంతి శాంతి శాంతిః. ఇతి మంగళచండికా స్తోత్రం సంపూర్ణం. దుర్గకి పార్వతికి మరో పేరు మంగళచండిక. చండిక రూపంలో ఈ అమ్మవారు త్రిపురాసుర సంహారంలో కూడా పరమేశ్వరునికి సహకారం చేసింది అని మనకు పురాణ ఐతిహ్యం చెప్తోంది. కుజదోషం పోవాలని అమ్మవారిని పూజ చేస్తాం. కుజుడు సాక్షాత్తు అమ్మవారిని పూజిస్తాడట. అమ్మవారిని పూజ చేయడం వలన కుజదోష నివారణ జరుగుతోంది. శత్రువుల పీడ తొలగిపోవడానికి, వివాహమైనటువంటి ప్రతి స్త్రీ యొక్క మాంగళ్య అభివృద్ధికి, కుజుడి వల్ల రోగాలతో బాధపడేటువంటి వారు, కుజుదోషం ఉన్నటువంటి వారు మంగళచండికాదేవిని పూజించాలి. కుజుదోషం పోవడానికి ప్రతి మంగళవారము మంగళచండికా పారాయణము చదువుకోవడము చాలా శ్రేయస్కరము. పూజ అనంతరము, పారాయణం అనంతరము ఒక 35కి తాంబూలాన్ని ఇవ్వడం శ్రేయస్కరం. ఈ రోజున ఉపవాసం చేసి సాయంకాలము శివాలయానికి కానీ అమ్మవారి దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసి ఆ రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ విధంగా మంగళచండికాదేవి స్తోత్రాన్ని పారాయణం చేసినటువంటి వారికి కుజదోషంతో పాటుగా శత్రువుల పీడలు, ఋణ బాధలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యల నుండి బయటపడటము, సంసారంలో గొడవలు తొలగిపోవడము, అనారోగ్య సమస్యలు తొలగిపోవడము, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలైనటువంటివన్నీ కూడా శుభ ప్రయోజనాలు ఈ మంగళచండీ స్తోత్ర పారాయణం వలన చేకూరుతాయి.